నంజాల ప్రభుత్వ ఆసుపత్రి డీసీహెచ్ఎస్ లో జరిగిన అవినీతి అక్రమాలపై ప్రభుత్వం విచారణ చేసి అందులో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ శంకర్ రెడ్డిని డీసీహెచ్ఎస్ శిరీషాపై చర్యలు తీసుకోవాలంటూ నంజాల టూ టౌన్ పట్టణ పోలీస్ స్టేషన్లో బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంకిరి రామచంద్రుడు, జిల్లా సహాయ కార్యదర్శి షేక్ తదితరులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఏపీ నర్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కిరణ్ కుమార్ మాట్లాడుతూ, నంజాల డీసీహెచ్ఎస్ పరిధిలో జరుగుతున్నటువంటి స్టాఫ్ నర్స్ నియామకాలలో అక్రమాలు జరుగుతున్నాయని, వెంటనే దీనిపై అధికారులు స్పందించి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ మెయిల్ స్టాఫ్ నర్స్గా ప్రభుత్వ సంస్థలో పనిచేస్తున్నాను. అయినప్పటికీ నాకు స్టాఫ్ నర్స్ నియామకాలలో నా సర్వీస్ కలపలేదు. సర్వీస్ కలపకుండా 65% ఉంది, సర్వీస్ కలిపితే 80% అవుతుంది. కానీ ఎస్సీలో తక్కువ మార్కులు ఉన్న వాళ్లకు పోస్టింగ్ ఇచ్చినారు. నాకిన 15 మార్కులు కలిపితే ఇంకా 80 మార్కులు ఉంది, నేను ఉద్యోగానికి అర్హత సాధించగలను. ఎన్ని మార్కులు వచ్చిన వాళ్ళకి ఇచ్చారు? 66% వాళ్ళకు వరకు కూడా ఇచ్చారు. నాది 80% అవుతుంది. అయినప్పటికీ నాకు పోస్ట్ రాలేదు. నాకు సర్వీస్ యాడ్ చేస్తే కంపల్సరీ పోస్ట్ వస్తుంది. నాకు తగిన సహాయం చేయగలరని కోరుకుంటున్నాను. దీంట్లో ఏం జరిగింది అనుకుంటున్నాను? సర్టిఫికేట్లో నాది ఎక్కడో మిస్ చేసినారు, నేను పెట్టిన కానీ పెట్టలేదంటున్నారు. నా సర్టిఫికేట్ కింద నాకు మార్కులు కలిపితే కనుక నేను ఉద్యోగానికి అర్హత పొందుకోగలవాడిని. ప్రభుత్వం తరఫున మీరు ఏమేమి పట్టిస్తున్నారు? ప్రభుత్వం తరఫున మళ్ళీ ఒకసారి నాకు చూసి వాళ్ళు న్యాయం చేయగలరు. నాకు ఒకవేళ నాకు ఎలిజిబిలిటీ ఉంటే, నాకు తగిన అర్హతలు ఉంటే నాకు న్యాయం చేయగలరని నేను ప్రభుత్వాన్ని ఆశిస్తున్నాను. 80 మార్కులు అంటున్నావు కదా, ఎలిజిబిలిటీ లేదా? నీకు ఎలిజిబిలిటీ ఇవ్వలేదు కదా సార్. ఇప్పుడు నాకు సర్వీస్ కలిపితే 80 అవుతుంది. అందుకే కోసమే నా సర్వీస్ సర్టిఫికేట్ చూసి నాకు ఎలిజిబిలిటీ ఉంటే ఇవ్వగలరని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. మేము సర్టిఫికేట్లు పెట్టిన కానీ వాళ్ళు తారుమారు చేసి ఇప్పుడు మీరు సర్టిఫికేట్ పెట్టలేదని మమ్మల్ని అడుగుతున్నారు సార్. మేము సర్టిఫికేట్లు పెట్టినది కూడా మాకు వాళ్ళు రిసిప్ట్ ఇచ్చినారు. ఆ రిసిప్ట్ కూడా మా దగ్గర ఉంది. కలెక్టర్ దగ్గరగా వెళ్ళినాము సార్, మాకు ఇట్లా అన్యాయం జరిగింది సార్, మీరు న్యాయం చేయగలరని. కలెక్టర్ గారి నుంచి తెచ్చి 4 రోజులు అవుతున్నాయి కానీ కలెక్టర్ మొత్తంగా చెప్తాడయ్యా, మేము కలెక్టర్ రాసిచ్చిన వాళ్ళందరికీ మేము ఉద్యోగాలు ఇవ్వాలన్న, మేము ఇవ్వమని అంటున్నారు. మరి దీనిపైన మీరే స్పందించి మాకు న్యాయం చేయగలరని కోరుకుంటున్నాము. ప్రభుత్వము నిరుద్యోగుల కోసం ఇచ్చేటువంటి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలలో అత్యధిక మార్కులు సాధించినటువంటి 3 అభ్యర్థులకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళకు ఉద్యోగం ఇవ్వలేదు. కనీసం వాళ్ళది పేరు కూడా డిస్ప్లే చేయకుండా వీళ్ళు వాళ్ళకు అన్యాయం చేశారు. కాబట్టి ప్రభుత్వం వారు ఖచ్చితంగా వీళ్ళపై చర్య తీసుకొని బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించవలసిందిగా ఏపీ నర్సింగ్ అసోసియేషన్ తరఫున కోరుతున్నారు. అసలు ఈ నంజాల డీసీహెచ్ఎస్ ప్రాంతంలో ఉన్నటువంటి సిబ్బంది అసలు ఎవరు? ఈ శంకర్ రెడ్డి అనే వ్యక్తి, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన ఉద్యోగం ఏంది? వాడి స్వతహాగా ఉద్యోగం వచ్చిందా? ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? వాళ్ళ తండ్రి చచ్చిపోతే ఉద్యోగం వచ్చింది ఈరోజు. వాళ్ళ తండ్రి చచ్చిపోతే ఈరోజు ఉద్యోగం తెచ్చుకొని కాంట్రాక్ట్ పద్ధతిని ఎక్కి ఈరోజు ఆయన పర్మనెంట్గా ఏ విధంగా ఎక్కినాడని, పర్మనెంట్గా ఏ విధంగా జారీ చేసిందని తెలుసు. అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్టే స్టాఫ్ నర్స్ పోస్టులలో ప్రతి ఇప్పుడు స్టాఫ్ నర్స్ పోస్టులు పడినప్పుడే అక్కడ ఆన్లైన్లో మొత్తం ఇచ్చింటారు. దాంట్లో ఏ విధంగా ప్రాసెస్ చేయాలి, ఏ విధంగా చేయాలని అన్ని ఫైళ్ళు తెచ్చిస్తే ఈరోజు మాన్యువల్గా దాంట్లో ఉన్నటువంటి మెరిట్వంటివి ఒక్కొక్క టీసీ తీసేసి, అది తీసేసి, ఇది తీసేసి, వాళ్ళందరినీ మెరిట్ ఉన్నా కూడా మీకు అది లేదు ఇది లేదు చెప్పి వాళ్ళు దొబ్బేసి మెరిట్ లేని అభ్యర్థులకు ఈరోజు కమిట్మెంట్ అయ్యి ఈరోజు డబ్బులకు 2 లక్షలు, 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలకు పోస్టులు అమ్ముకుంటున్నాడు. ఆయన ఫోన్పేలు చూస్తా, ఆయన గూగుల్ పేలు చూస్తా, ఒక్కొక్కడు 20,000, 30,000, 40,000 కొట్టేటువంటి ఉంది, లక్ష వరకు కొట్టేటువంటి సమాచారంగా ఉంది. ఆయన ఆస్తులపై సిబిసిఐడి ఇంక్వైరీ చేయాలా? ఆయన అదేవిధంగా డీసీహెచ్ఎస్ మేడంలో దీన్ని ప్రముఖ పాత్ర వచ్చింది శిరీష మేడం గారు. దీని అంతటి మూల కారణం శిరీష మేడము, ఆమె ఆస్తుల మీద కడాడి మేము సిబిసిఐడి ఇంక్వైరీ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. షేక్ రియాజ్, డీసీహెచ్ మేడం, విద్యార్థి సంఘం. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్టాఫ్ నర్స్ పోస్టులను విడుదల చేయడం జరిగింది. గత 2 నెలల నుంచి కౌన్సిలింగ్లు జరుగుతున్నాయి. కానీ ఈరోజు న్యాయమైన అభ్యర్థులకు పోస్టులు ఇవ్వకుండా 2 లక్షలకు, 3 లక్షలకు డబ్బులకు అమ్ముడు పోయి, కాసులకు అమ్ముడు పోయి ఈరోజు డీసీహెచ్లో ఉన్నటువంటి క్లర్క్ శంకర్ రెడ్డిపై విచారణ జరిపించి సిబిసిఐడి ఎంక్వైరీ జరగాలని చెప్పి, అదేవిధంగా డీసీహెచ్ మేడాన్ని, శిరీష మేడాన్ని వెంటనే విధుల నుంచి తొలగించాలని చెప్పి కూడా మేము బీసీఎస్సీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అభ్యర్థులు క్యాస్ట్ సర్టిఫికెట్, టీసీ,
ఇలాంటివి లేనందున, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ లేనందున ఆ తీసేసి మాన్యువల్గా ఇచ్చినటువంటి పోస్టులలో అలాంటివి సర్టిఫికెట్లు తీసేసి ఈరోజు మీకు ఉద్యోగాలు లేవు అని చెప్పి అమ్ముకొని ఈరోజు ఇబ్బందులు పాల్చేస్తున్నారు. ఇలాంటి వారిపై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేసి పదవుల నుంచి తొలగించాలని చెప్పి కూడా నేను డీసీఎస్ మైనార్టీ విద్యార్థి యువజన సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాను. లేని పక్షంలో మేము భారీ ఎత్తున ఇంకా కలెక్టర్ ముట్టడి కార్యక్రమంలో మెదులు పెడతాం. ఈరోజు శంకరెడ్డి గారికి ఏ విధంగా ఉద్యోగం వస్తున్నాయా, ఏపీసీ ఆర్టీసీలో వాళ్ళు ఆయన చనిపోతే ఆయన ఉద్యోగం వచ్చింది అక్కడిని ఇవ్వాలి, కానీ ఈరోజు ప్రభుత్వ ఉద్యోగిగా ఇలా పనిచేస్తూ లక్షల రూపాయలు దల్లుకుంటూ ఆయనకు ఏ విధంగా జీవోలు ఇవ్వకుండా, టీడీపీ ప్రభుత్వంలో జీవోలు ఇవ్వకుండా ఏ విధంగా పర్మనెంట్ జాబ్ వచ్చిందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాను. ఈరోజు సిబిసిఐడి ఇంకా ఎంక్వైరీ జరగాలి. ఆయన లక్షల కోట్లు సంపాదించుకొని 70-80 లక్షల బిల్డింగులు కట్టించి పొలాలు కొని ఈరోజు చాలా అవినీతి అక్రమాలు పాల్పడుతున్నటువంటి శంకరెడ్డిపై డీసీహెచ్ సిరిసం మేడని వెంటనే అరెస్ట్ చేసి విధుల నుంచి తప్పించాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నాం. అబ్బాయి రామచంద్రుడు, బీసీఎస్ఎస్ మైనార్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు.